గత వారం రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో అది నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మేము కొంటాము సింగరేణిని అందుకు బాధ్యత ఇచ్చాము కాబట్టి సింగరేణి అధికారులందరిని కూడా ఆగ మేఘాల మీద విశాఖపట్నం పంపించి స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినగా ఆదేశించినట్టు వార్తలు రావడం జరిగింది కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో రకరకాల ప్రకటనలు కూడా చేయడం జరిగింది సింగరేణి కలరీస్ నష్టాల్లో ఉంది దానికి ఇవ్వాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందడం లేదు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంతృప్తితో ఉన్నారు సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వము కల్వకుంట్ల కుటుంబము జరిపిన విషయం మనం చేస్తున్నాం ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తే ఒక ప్రభుత్వ కార్యక్రమము తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమము అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వస్తే ఇదే కల్వకుంట్ల కుటుంబము ఇది బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పారు నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజు చేయించారు ఒక దిక్కు ప్రైవేటైజేషన్ అవుతుందని చెప్తూ ప్రచారం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అదే పరిశ్రమతో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని ఒకదానికొకటికి పొంతన లేకుండా ప్రగతి భవన్లో కూర్చొని ప్రగల్పాలు పలకడము ప్రతిరోజు ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడము ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు కేసీఆర్ గారికి ఓటు వేసి గెలిపించింది తెలంగాణ ప్రజలు తెలంగాణలో పరిపాలన చేయడానికి తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని ఒక మంచి పరిపాలన రావాలని తెలంగాణ యొక్క ఉద్యమకారులు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చాలని రెండోసారి కూడా ఓటు వేయడం జరిగింది ఈరోజైన తెలంగాణ పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పేరుతో ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడడమే విమర్శించడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు తెలంగాణలో అనేక రకాల పరిశ్రమలు మూతబడితే గతంలో టీఆర్ఎస్ గా ఉన్నటువంటి నేటి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు కానీ 9 సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో
ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి కేసీఆర్ గారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు 2018 ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ మేమే ఏర్పాటు చేస్తాము కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లాలో అదే ఎజెండాగా ముందుకొయి ఖమ్మంలో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు 4 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు అనేక మూతబడినటువంటి పరిశ్రమలు సిర్పూర్ కాగజనగర్ లో గాని లేక వరంగల్ జిల్లాలో కమలాపూర్ లో గాని అనేక పరిశ్రమలు మేము ఓపెన్ చేయబోతున్నామని అసెంబ్లీలో రోజుల తరబడి చర్చించారు కానీ ఇంతవరకు ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి ఈ రాష్ట్రంలో అనేక చిన్నతర పరిశ్రమలు మూతబడినటువంటి పరిశ్రమలు తెరిపించడం కోసం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని నేటి బీఆర్ఎస్ నిన్న టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది కానీ ఇంతవరకు రివాల్వింగ్ ఫండ్ ఇంకా గాలిలోనే రివాల్వింగ్ అవుతుంది ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు చిన్న తరాత మధ్యతర పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కోట్లకు కేట్లకు పెరిగి ఈరోజు పేరకపోతా ఉంటే అవి చెల్లించకుండా స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శించడం ఫోజులు కొట్టడం ఎంతవరకు సమంజసం ఈరోజు కల్లకుంట కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి అనేక పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు బకాయిలు పేరుకపోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్కు చెందినటువంటి పరిశ్రమలకు అనేక రకాలుగా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటే 837 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి ముఖ్యంగా రాష్ట్రంలో ఇంకా అనేక రకాల సబ్సిడీలు అది ఎస్సీ గాని ఎస్టీ గాని వందలాది పరిశ్రమలకు చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఇవ్వకుండా ఆ పరిశ్రమలు తెరిపించేటువంటి పరిస్థితి లేదు